ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రజాప్రతినిధులు ఎవరికి వాళ్ళు ఏదో ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తూనే ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళు ఎలాగో స్థానిక సంస్థల ఎన్నికలు వద్దు అని చెప్పి వాళ్ళు కామన్గా చెప్తూనే ఉన్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇది కూడా మనకి చాలా పాత విషయం అయిపోయింది. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఏదో కొత్త పాయింట్ అందులో చెప్తూ ఉండడంతో చెప్పుకోవాల్సి వస్తుంది. తప్పితే ఈ ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహిస్తుంది అన్నటువంటి నమ్మకం అయితే ఖచ్చితంగా అటు ప్రజల్లోనూ లేదు, ఇటు ప్రతిపక్ష నేతలే కాదు ప్రజాప్రతినిధులు ఎవరిలోనూ కూడా లేదు. కానీ ఏంటంటే న్యాయస్థానాలు ఉన్నాయి అన్న ఒక్క నమ్మకం, ఒక భరోసా తప్ప ఎవరు దీని మీద మాట్లాడిన కూడా మాట్లాడలేదు. అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని గారికి మధ్యలో పెరిగినటువంటి ఈ వివాదాలు కావచ్చు, అంటే ప్రభుత్వం తరపున, వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఏమి ఉండదు, ప్రభుత్వం తరపున వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు, చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది కలిగించేలాగే ఉన్నాయి, కోర్టు ధిక్కరణకి పాల్పడేలాగే ఉన్నాయన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం ఒకటి. అయితే దీని మీద తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి గారు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఏపీ సర్కార్ ఆలస్యం చేయడం వెనక ఎత్తుగడ చాలా పెద్దదే ఉంది అని చెప్పి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని ఆయన తేల్చి చెప్తూ, జస్టిస్ కనగరాజ్ని ఎన్నికల కమిషనర్గా తెచ్చుకుని ఏకగ్రీవం చేసుకునే ఎత్తుగడలో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తోంది అని ఆయన ఆరోపించారు. పంతం పట్టింపుతో ఈ ప్రభుత్వం పోతోంది, ఎన్నికల కమిషనర్గా కనగరాజ్ని నియమించుకున్నాక మాత్రమే వాళ్ల ఇష్టానుసారం ఎన్నికలు జరుపుతారని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఏకగ్రీవమైన వాటన్నిటినీ కూడా కరెక్ట్ అంటూ కనగరాజుతో ఆదేశాలు వచ్చేలా చేస్తారని, ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ వేస్తే పోలీసు బలంతో బెదిరింపులకు గురిచేసి విత్డ్రా చేయిస్తారని దివాకర్ రెడ్డి గారు జోస్యం చెప్పారు. తలనొప్పి, జ్వరం, క్యాంపుల పేరుతో ఎన్నికల కమిషన్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లకు అధికారులు హాజరవ్వరు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజాభిమానం ఉన్నా, అంటే ప్రతిపక్షాలకి ప్రజాభిమానం ఉన్నా ఎన్నికలు వన్ సైడ్గా జరుగుతాయని చెప్పి అభిప్రాయపడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేయకపోవడమే బెటర్ అని, ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా సరే ఏదో ఒక కేసు పెట్టి లోపల వేస్తారు అని చెప్పి ఆయన ఆరోపించారు. ఇది ఒకటైతే, ఇదే దీనికి సంబంధించి సిపిఐ రాష్ట్ర నేత రామకృష్ణ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి ప్రభుత్వం వెళ్తున్నటువంటి తీరు కావచ్చు, తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అన్నీ కూడా కోర్టు ధిక్కరణ కిందే వస్తాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ముందు ప్రభుత్వం ఏ పని చెయ్యలేదు. ఖచ్చితంగా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కంటే ఎస్ఈసీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి సహకరించి ఎన్నికలకు వెళ్ళాలి, తప్పితే ఇక ఆప్షన్ వీళ్ళకి లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు ఆయన. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. అదే కోవలో విజయసాయిరెడ్డి గారు కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఏంటంటే పిల్లలు రావట్లేదని అప్పట్లో వందల స్కూళ్ళు మూసేయించారు, ఇప్పుడేమో ఈ స్కూళ్ళు మేము తెలుస్తామంటే కరోనా ఉంది కాబట్టి ఎందుకు తెలుస్తున్నారన్నారు. అలాగే ఈ విద్యా సంస్థల మ్యాటర్ పక్కన పెడితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి తొత్తుగా వ్యవహరిస్తున్నారు, అంతే తప్ప ఇంకేం లేదు, అందుకే ఈ ఎన్నికలు మేము వద్దనుకుంటున్నామని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పేశారు. అంటే ఎన్నికల కమిషనర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుంటే వీళ్ళకేమో ప్రతిపక్ష పార్టీ నేతకి సంబంధించి సామాజిక వర్గాన్ని అందులోకి లాగుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కామెంట్లు చేయడం గతంలో చూసాం. ఇప్పుడు వీళ్ళు అదే మాట పట్టుకుని చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్, అంటే పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు కూడా ఆయన పేరు తలుచుకోకపోతే మరి వీళ్ళకి కనీసం ముద్ద దిగదో నిద్ర పట్టదో తెలియట్లేదు. కానీ ప్రతిదానికి మేము ఈ మంచి పని చేసామన్నా మేము ఈ మంచి పని చేసాం, చంద్రబాబు నాయుడు చేయలేదు, మాకు ఈరోజు ముట్టుకై పడింది కోర్టులో, దానికి చంద్రబాబు నాయుడే కారణం. ఇలాగా ఎంతకాలం అని చెప్తారు, 18 నెలలు అవుతుంది. సరే, ముందు 6 నెలల పాటు చెప్పారంటే అర్థం ఉంది, పాలనకి కొత్తగా వచ్చారు కాబట్టి, లేదు ఇంకొక 3 నెలలు 9 నెలలు చెప్పారంటే అర్థం ఉంది. మరీ అధ్వానంగా 18 నెలల పాటు పాలన చేస్తున్నా కూడా అన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఇంకా ఆయన పేరు పలుకుతూ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించక, కనీసం ఈ పంచాయతీలకి సంబంధించి నిధులు రావాలంటే దానికి మళ్ళీ ఇంకొక వక్రభాష్యం చెప్తారు. ఏది ఏమైనా కేంద్రం ప్రత్యేక విధానం ద్వారా వీళ్ళు నిధులు పంపించేస్తారు, రాష్ట్ర ప్రభుత్వానికి అందేస్తాయి అని చెప్పి అంటున్నారు. కానీ పంచాయతీల ద్వారా రావాల్సిన నిధులు రావట్లేదు, దానివల్ల 150,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉండిపోయాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అవి కాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి పనులకి
వాటికి సగం బిల్లులు కూడా చెల్లించలేదు. అందులో వైఎస్ఆర్సీపీకి ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు పొందిన వాళ్ళు ఈ పనులు చేయడానికి వాళ్ళకి బిల్లులు క్లియర్ చేశారు, మిగతా వాళ్ళకి ఎవరు బిల్లులు ఇవ్వలేదు. అవి దాదాపుగా ఒక 60,000 కోట్లలో ఎన్నో ఉంటాయి అని అంచనా ఒకటి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. సో ఎంతవరకు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఏం ప్రభుత్వం అయ్యా మాకు పంచాయతీల నుంచి మాకు డబ్బులు రావాలి ఇప్పించండి అంటే ప్రభుత్వం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ జరిగిపోతే కేంద్రానికి వెంటనే నిధులు విడుదల చేసేటువంటి వెసులుబాటు కలుగుతుంది, పంచాయతీలకు నిధులు వస్తాయి, పనులన్నీ సక్రమంగా సాగుతాయి. ఈ పాయింట్ ఎందుకు మర్చిపోతున్నారు అనేది ప్రభుత్వానికే తెలియాలి. ముందు ముందు ఇంకెంతమంది దీని మీద మాట్లాడతారు, ఎటువంటి టర్న్ తీసుకుంటుంది అనేది కాలమే నిర్ణయించాలి.